एपी असेंबली उदयं 9 गंटलकु प्रारंभं कानुंदि। मुंदुगा पलु शाखलकु संबंधिंचिन वार्षिक निवेदिकनु सभ मुंदु प्रवेशपेट्टनुंदि प्रभुत्वं। आ तर्वात गवर्नर प्रसंगंपै धन्यवाद तीर्मानंपै ప్రవేశపెట్టనుంది। ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు। ఆ తర్వాత చర్చ ప్రారంభం కానుంది। చర్చ తర్వాత సీఎం జగన్ సభలో సమాధానం ఇస్తారు। ఆ తర్వాత సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం। ఏపీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు, అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లులు సభ ముందుకు రానున్నాయి। ఇక రేపు ఉదయం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం। बीआरएस अधिनेता माजी मुख्यमंत्री केसीआर इवाला तेलंगाना भवन को रानुन्नारु। असेंबली एन्निकल फलितार तर्वाता तोलिसारिगा केसीआर पार्टी आफीस को वस्तुन्नारु। तुंटी एमिक सर्जरी तर्वाता आयन भवन को रावडं इदे मोदटिसारि। उदयं 11 गंटलकु कृष्णा परिवाहक प्रांतंलोनि उम्मडि जिल्लाल नेतलतो बीआरएस अधिनेता समावेशमवुतारु। कृष्णा बेसिन्लो उन्न उम्मडि प्राजेक्टुलनु केआरएंबीकि अप्पगिंचडंपै भविष्यत्तु कार्यचरणपै चर्चिंचुकुन्नारु। असेंबली సమావేశాలు క్యాబినెట్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతలు చర్చ జరుపుతున్నారు। అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు సంబంధించి ఇవాల్టి సమావేశాల్లో గులాబీ నేతలు చర్చించున్నారు। ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సమావేశమయ్యారు। తెలంగాణలో సాగుతున్న పాలనను వివరించారు। ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు। త్వరలోనే 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని సోనియాకు తెలిపారు। లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని సోనియాకు విజ్ఞప్తి చేశారు। వైసీపీ ఏడో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది। సీఎంఓకు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చారు। నంద్యాల ఎంపీ అభ్యర్థిపై పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది। ఇక్కడ మైనారిటీకి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది। ఇటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంఓకు వచ్చారు। ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరు అధిష్టానం పరిశీలిస్తోంది। అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు బాలినేని శ్రీనివాస్. ఇటు అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాద్రి చంద్రశేఖర్ కూడా ముఖ్యమంత్రి జగన్ ని కలిశారు। తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన వయసు కారణంగా తాను ఆ బాధ్యతలు తీసుకోలేను అన్నారు। తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని సీఎం కు విజ్ఞప్తి చేశారు। ఇక పర్చూరు వైసీపీ ఇన్చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ కూడా సీఎం ఓకు వచ్చారు। ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఇన్చార్జిలు విజయవాడలో సమావేశమయ్యారు। రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి, బాల్నేని, మంత్రి ఆదిమూలపు సురేష్ ఇతర అసెంబ్లీ ఇన్చార్జిలు పాల్గొన్నారు। కొన్ని రోజులుగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో బాల్నేని అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి। ఇలాంటి టైంలో భేటీ జరగడం, అందులో బాల్నేని పాల్గొనడంతో అంతా సర్దుకున్నట్లే కనిపిస్తోంది। కలిసికట్టుగా పనిచేయాలని ఈ నేతలంతా నిర్ణయించారు। దీంతో రేపు మాపో చెవిరెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది। అచ్చెన్నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది। అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు। అసెంబ్లీలో వైసీపీ సభ్యులకు ధీటుగా జవాబిచ్చే విధంగా ఎమ్మెల్యేలందరూ సంసిద్ధంగా ఉండాలన్నారు అచ్చెన్నాయుడు। స్పీకర్ తమ్మినేనికి లిఖితపూర్వక వివరణ ఇచ్చారు। ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మరో రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తనకు నోటీస్ అందలేదని అంటున్నారు। ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయానికి మెమో రూపంలో తెలియజేశారు కోటంరెడ్డి. ఈ నెల 8న స్పీకర్ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వనున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన గడువు నిన్నటితో పూర్తయింది। పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు। వైసీపీని అధికారం నుంచి దించడం అంటే చంద్రబాబును అధికారంలోకి తేవడమా అని ప్రశ్నించారు ఆయన। చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడం కోసం కాపులు పవన్ కళ్యాణ్ వెంట నడవడం లేదంటూ మండిపడ్డారు। ఇక దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని క్వశ్చన్ చేశారు। వచ్చే ఎన్నికల్లో 40 నుంచి 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు। అధికారంలోకి వస్తే 2.5 ఏళ్లు పవన్ సీఎం అని చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు। జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి పవన్ కళ్యాణే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు హరిరామ జోగయ్య।
తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు 35% ఓట్లు సాధిస్తామన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. ప్రధాని మోడీకి సరితూగే నేతలెవరూ ప్రతిపక్షంలో లేరని చెప్పారు ఆయన. దేశ ప్రజలంతా మళ్లీ మోడీనే రావాలని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పెద్ద తేడా ఏమీ లేదన్నారు లక్ష్మణ్. అవినీతి కుటుంబ పాలన కాంగ్రెస్ కు కేరాఫ్ అడ్రస్ అన్నారు. చేవెళ్లలో 6 లక్షల ఓట్లతో గెలవడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. पाक सीएम रेवंत रेड्डी ढिल्ली लो नीति आयोग वाइस चेयरमैन सुमन भेरी ने कलसर राष्ट्रानिकी रावाल्सिना 1800 कोट्ल निधुलु विडुदल चेयालनि कोरारु. दींतो पाटु मूसी नदी फ्रंट अभिवृद्धिकी निधुलु इव्वालनि आयन सीएम विज्ञप्ति चेशारु. చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నిరసన సేగ తగిలింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లోని 6 మండలాలకు చెందిన అసమ్మత నేతలు ర్యాలీ తీశారు. అందుకు వ్యతిరేకంగా ర్యాలీ తీయడంపై ఇప్పుడు ఆసక్తిగా మారింది. నారాయణ స్వామి వద్దు, జగన్నే ముద్దంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సీటిస్తే సపోర్ట్ చేసేది లేదని తేల్చి చెప్తున్నారు. కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని నారాయణ స్వామి మేనలుడు రమేష్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టులో కవిత కేసు విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది. అన్ని కేసులను ఈ నెల 16న విచారిస్తామని ధర్మాసనం. అయితే ఈడీ నోటీసులకు కవిత హాజరు కావడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు. అయితే తదుపరి విచారణ వరకు విచారణకు పిలవబోమని ఈడీ చెప్పిందన్నారు కపిల్ సిబల్. తదుపరి విచారణ తేదీ వరకు అంటే మొత్తానికి విచారణకు పిలవబోమని అర్థం కాదని వాదించారు ఎస్వి రాజు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును గతంలో ఆశ్రయించారు కవిత. తెరపై ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదాస్పద కామెంట్స్ చేసిన బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ పై కేసు నమోదైంది. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు సుమన్ పై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిపై అసభ్యకరంగా మాట్లాడిన బాల్కా సుమన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుతో బాల్కా సుమన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాల్కా సుమన్ కు వ్యతిరేకంగా పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. హైదరాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ అర్జీదారు కన్నీళ్లు పర్యంతమయ్యారు. రోదిస్తూ తన గోడును వివరిస్తూ కలెక్టర్తో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. కాప్సి గ్రామానికి చెందిన బేదోట్కర్ ప్రమోద్ తనకు రావాల్సిన భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా తన వదిలి పేరిట రాశారని చెప్పారు. ఆ పట్టాను రద్దు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్కు ప్రజావాణిలో విన్నవించారు. సమస్యను ఓపిక్గా విన్న కలెక్టర్ కుటుంబ వివాదాలను కోర్టులో తేల్చుకోవాలని సముదాయించే యత్నం చేసినా అర్జీదారు వినిపించుకోలేదు. ఏళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వినిపించారు. పట్టా రద్దు చేసే హక్కు కలెక్టర్కు ఉందని వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని అతనిని బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు వినియోగదారులకు చుక్కలు చూపాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్లు మొరాయించాయి. దీంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దశమి ఏకాదశి కలయిక రావడంతో చాలా మంది మంచి రోజు అన్న సెంటిమెంట్తో ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు తరలొచ్చారు. అయితే 2-3 రిజిస్ట్రేషన్లు కాగానే ఎక్కడికక్కడ సర్వర్లు నిలిచిపోయాయి. అసలు పని జరుగుతుందో లేదో కూడా అధికారులు చెప్పలేదు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. దీంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు చలానా రూపంలో తీసుకుంటున్న అధికారులు కనీసం సమాధానం కూడా చెప్పరా అంటూ నిలదీశారు. వనపర్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై చేపల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రోడ్డుపై చేపలన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి. డ్రైవర్కు గాయాలయ్యాయి. లోక్సభలో కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు ప్రధాని. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ, రాహుల్ వరకు అందరిపై కూడా విమర్శలు చేశారు. కాంగ్రెస్ అంటేనే కుటుంబ రాజకీయం అన్నారు. కుటుంబ రాజకీయాలు దేశానికి నష్టం చేస్తాయన్నారు. దేశాన్ని విభజించడమే విపక్షాల పని అంటూ విమర్శలు చేశారు ప్రధాని.
రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. జార్ఖండ్లో భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్న రాహుల్ ఈ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే రిజర్వేషన్స్పై పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. దీనివల్ల ఆదివాసీలు దళితులకు కల్పించే రిజర్వేషన్స్లో ఎలాంటి మార్పు ఉండబోవని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎంపీ ఆధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. బీజేపీ ఇతర రాష్ట్రాలకు కేంద్రం నిధులివ్వడం లేదని లోక్సభలో మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అడగకుండానే నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని రూల్స్ పెట్టింది. రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం కోసం పిల్లలను వినియోగించకూడదని ఆదేశించింది. ప్రచార ర్యాలీలు, సమావేశాలు, పోస్టర్లు, పాంప్లెట్ల పంపిణీలో పిల్లలను వాడుకోకూడదని సూచించింది. ప్రత్యర్థిపై విమర్శలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రచారంలో వారి పిల్లలను తీసుకురావడం కూడా నిబంధనల ఉల్లంఘనని సూచించింది. జిల్లాల ఎన్నికల అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంది. H4 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. వర్క్ ఆథరైజేషన్ బిల్లు ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా జారీ చేసే H4 వీసాలకు సంబంధించి కీలక బిల్లుకు బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. ఈ బిల్లుతో సుమారు 100,000 మందికి లబ్ధి చేకూరుతుంది. ఆదివారం అమెరికన్ సెనేట్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో జాతీయ భద్రతా ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా H4 వీసాలు జారీ చేస్తారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి పుట్ట పగిలిపోయింది. లెక్కకు మించి ఆస్తులు బయటపడుతున్నాయి. ఆరో రోజు విచారణలో 120 ఎకరాలకు పైగా స్థలాన్ని గుర్తించింది ఏసీబీ. ఔటర్ రింగ్ రోడ్తో పాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుపల్ ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ఉన్న ల్యాండ్స్ గుర్తించారు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులపై వారి పేర్లపై భారీగా బినామీ ఆస్తులు కూడగట్టాడు బాలకృష్ణ. కుటుంబ సభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని విచారించిన ఏసీబీ సంబంధమున్న రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించింది. సికింద్రాబాద్ మోనా మార్కెట్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మహమ్మద్ ముసీన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. 800 రూపాయల కోసం ముసీన్ ఖాన్ దారి దోపిడీకి పాల్పడ్డాడు. బ్లేడ్తో దాడి చేయడంతో ఒక వ్యక్తి చనిపోయాడు. నితిలేష్ అనే మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మద్యానికి బానిసాయి హత్య చేశాడు మహమ్మద్ ముసీన్ ఖాన్. బోధన్కు చెందిన ముసీన్ ఖాన్ గాంధీ ఆసుపత్రి ఫుట్పాత్పై నివాసముంటున్నట్టుగా చెప్పారు పోలీసులు. మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన ఆధారాలు లభ్యం కాకపోవడంతో అతన్ని గుర్తించలేదు. గాయపడ్డ నితిలేష్ బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డైమండ్స్ పట్టుబడ్డాయి. ఓ ప్రయాణికు నుంచి 6 కోట్ల విలువైన డైమండ్స్ డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ వైపర్స్లో డైమండ్స్ పెట్టి తీసుకొచ్చాడు ఓ ప్రయాణికుడు. అనుమానం వచ్చి తనిఖీ చేయగా అసలు విషయం బయటపడిందే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.